హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఫ్రెండ్స్, ఏపీ డిఎల్ఈడి 2019-21 సంబంధించినటువంటి థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ అనేవి రిలీజ్ అయినాయి. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మొత్తం థర్డ్ సెమిస్టర్లో రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క సంఖ్య 4779, అందులో పాస్ అయిన వాళ్ళ సంఖ్య 4693, అంటే 98.20% పాస్ పర్సంటేజ్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఫెయిల్ అయినటువంటి వారి యొక్క వాళ్ళు ఏవైనా ఒక కాన్ఫిడెంట్ అనేది కనుక ఉన్నట్లయితే వాళ్ళు రీకౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు. సబ్జెక్టుకు వచ్చి 500 అనేది ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళు రీకౌంటింగ్ అప్లై చేసుకుంటే ఒకవేళ పాస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉండొచ్చేమో. రీకౌంటింగ్ కూడా 24/2022లోగా మీరు రీకౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు. అది సిఎఫ్ఎంఎస్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే, మీ యొక్క మార్క్స్ తెలుసుకోండి. All the best.